Hey, hi Anna, and once again welcome back to my channel Mr. Duo Gamers Anamata. Ee roju manam maatladapoye topic entante Clash Squad lo cup vastundi, Clash Squad cup ani tournament anamata. Dantlo manam pro tips ane cheppabothunnam, top 5 pro tips anamata. So inkenduku late, chalo video lo kelipotham. సో చాలామంది గ్రానేడ్స్ అనేవి తీరు, మనలో చాలామంది హాఫ్ ఆఫ్ ది మెంబర్స్ గ్రానేడ్స్ తీరు కప్లో, కానీ గ్రానేడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మీ దగ్గర బీస్టోన్ పెట్టున్నట్టయితే బీస్టోన్ పెట్ కంపల్సరీగా పెట్టుకోండి. బీస్టోన్ పెట్ట వల్ల ఎనిమిస్ ఈజీగా నాక్ అయిపోతారు. ఈవెన్ ఐ డోంట్ హ్యావ్ బీస్టోన్ పెట్ లేకపోయినా నో ప్రాబ్లం, కానీ బీస్టోన్ పెట్ ఉంటే మాత్రం తప్పకుండా వాడండి బీస్టోన్ పెట్ని. క్రోనో ఉంటే కనుక క్రోనో కూడా ఖచ్చితంగా వాడండి అన్న. క్రోనో కూడా బీస్టోన్ ఎంత ఇంపార్టెంటో క్రోనో కూడా అంతే ఇంపార్టెంట్. సో క్రోనో ఉంటే మీకు గ్రానైట్స్ నుంచి తప్పించుకోవడం చాలా చాలా ఈజీ అన్న. ఎందుకంటే గ్రానైట్ వచ్చిన వెంటనే మీరు క్రోనో వేసుకుంటే చాలా ఈజీగా తప్పించుకోవచ్చు. మీకు తెలుసు కదా అన్న క్లాష్ కోడ్ కప్లో ఎలా గ్రానైట్ చేస్తారో. సో ఆల్వేస్ యూజ్ క్రోనో అన్న. క్రోనో లేకపోయినా పర్వాలేదు, హూకాంగ్ వాడండి. సో మీరు వాడాల్సిన గన్స్ ఏంటంటే మ్యాక్సిమం M10 డబుల్ వెక్టర్ అన్న. మ్యాక్సిమం ఏంటంటే అసలు రీలోడ్ లేకుండా ఫాస్ట్ కాల్చడం వల్ల ఈజీగా చచ్చిపోతారన్న. ఒకవేళ మీ దగ్గర M10కి మంచి స్కిన్ ఉన్నది అంటే పర్వాలేదన్న, మీరు M10 వాడుకోవచ్చు. లేదు మా దగ్గర స్కిన్ లేదు, మంచి స్కిన్ లేదు అంటే అస్సలు వాడొద్దన్న M10ని. కొంచెం మంచి స్కిన్ ఉంటేనే వాడండి. నెక్స్ట్ వచ్చేసి మ్యాక్సిమం వాడడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. డబుల్ వెక్టర్ ఉంటే డబుల్ వెక్టర్ ఖచ్చితంగా తీయండి అన్న. సో క్లాస్ స్క్వాడ్లో ముగ్గురు షార్ట్ రేంజ్ తీస్తే ఒక్కరు మాత్రం లాంగ్ రేంజ్ నుంచి ఫైట్ తీసుకోవాలి. సో టీమ్ అనేది అలాంటప్పుడు చాలా మంచి సపోర్ట్ ఉంటుంది. సో లాంగ్ రేంజ్ సపోర్ట్ ఖచ్చితంగా తీసుకోండి ఫ్రెండ్స్. సో ఈరోజు వీడియోకి ఇంతే అన్న. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. ఏ ఉండు, నువ్వు సబ్స్క్రైబ్ చేయలేదు ఇంకా, చేసి వెళ్ళు బ్రో.